వచ్చిందో. ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. గత బైబిల్ స్టడీలో బలుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. బలులు అనే అంశం మీద ఇవి పాత నిబంధన కాలంలో ఉంటున్నటువంటి సత్యాలు. ఈ గ్రంథాలు, ఈ గ్రంథంలో వ్రాయబడిన మాటలు అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా ఉంటాయి. కనుక చాలామంది ఈ పంచగ్రంథాల్లో ఉన్న మాటలు ప్రక్కన పెట్టి కీర్తనలు, సామెతలు, ప్రసంగి ఇవి చదువుతూ ఉంటారు. కానీ ఇవి మనం ధ్యానించడానికి దేవుడు కృప చూపారు. దేవుడు నాకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. మీరు కూడా ఈ మాటల చేత బలపరచబడుతున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ బైబిల్ స్టడీ అనేది ఎక్కడా లేదు, ఇక్కడే గోవాలో విధంగా బైబిల్ స్టడీ జరుగుతుంది. దేవుని కృప. బైబిల్ స్టడీ అంటే చాలా ఇష్టం నాకు. అంటే దేవుని యొక్క వాక్యాలు లోలోతుకు లోలోతుకు ధ్యానించే కొలది, తవ్వే కొలది సత్యాలు బయటికి వస్తూనే ఉంటాయి. గత బైబిల్ స్టడీలో బలులు గురించి, ఐదు పెద్ద బలులు, ఐదు చిన్న బలులు. ఒకటి ఏ బలులు? దహన బలి, ఆ తర్వాత చెప్పండి నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి అని ఐదు చిన్న బలులు కూడా ఉన్నాయి. అవి అల్లాడించు అర్పణ అని, ప్రతిష్ట అర్పణ అని, పానీయార్పణ, కృతజ్ఞత బలి, స్వేచ్ఛార్పణ బలి అని. గత దినాల్లో పెద్ద బలుల్లో మూడు బలుల గురించి చెప్పాను. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి. ఈ పూట పాప పరిహారార్థ బలి గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. పాప పరిహారార్థ బలి. లేవియా కాండం 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి గురించి చాలా మాటలు అక్కడ దేవుడు తెలియజేశారు. మోషే ద్వారా ఇస్రాయిల్ ప్రజలు ఆ పాప పరిహారార్థ బలిని గురించి విన్నప్పుడు ఆ విధంగా వాళ్ళు వారి యొక్క పాప పరిహారార్థాన్ని, వాళ్ళ యొక్క పాపాన్ని పరిహారం చేసుకున్నట్లుగా ఆ 4వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ 4వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకునండి. ఆ తర్వాత వచ్చేవారం మీరు వచ్చేటప్పుడు లేవ్యకాండం 5వ అధ్యాయం కూడా మీరు చదువుకొని వస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుద్ది. అక్కడ పాప పరిహారార్థ బలి గురించి 4వ అధ్యాయం మొత్తం మీరు చదివితే అక్కడ చాలా క్లియర్గా వ్రాయబడ్డాయి. వాటిని విడదీసి మనకు అర్థమయ్యేటట్లుగా నేను మీకు తెలియజేస్తాను. ఆ పాప పరిహారార్థ బలి ఎందుకు ఆ రోజుల్లో బలిని అర్పించారు అనే సంగతి మనం ముఖ్యంగా ధ్యానించినట్లయితే, ఈ పాప పరిహారార్థ బలి గురించి కొరింథులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యంలో మనం చదువుతాం. కొరింథులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యంలో ఈ పాప పరిహారార్థ బలి గురించి కృత నిబంధనలు పౌలు గారు కొరింథు సంఘానికి చెప్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యంలో మమ్మును మేమే మీ ఎదుట మేము తిరిగి మెప్పించుకున్నట్లేదు, కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమంది అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు ఆధారము కలగవలనని మా విషయమే మాకు అతిశయ కారణము కలిగి ఉన్నాము అంటారు. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, పాత నిబంధన కాలంలో వ్రాయబడిన ప్రతి మాటలు యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటికి వ్రాయబడ్డాయి.
పదకొండో వాక్యములో కూడా మీరు చూడండి. చూడండి, అక్కడ రెండు వాక్యాల్లో ఆ మాటలు తెలియజేస్తారు. ఎందుకు ఆ మాటలు పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నారంటే, మీ మనస్సాక్షులు మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నామంటాడు. మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట్టు లేదు, కానీ హృదయమునందు అతిశయపడక పైరూపు మంది అతిశయపడుట వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు ఆధారము కలగవలనని, మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము అంటాడు. అంటే ఈ పాప పరిహారార్థపు బలి ఎందుకు ఆ రోజుల్లో అర్పించారంటే, ప్రతి ఒక్క సేవకుడైనా విశ్వాసులైనా దేవుని ఎదుట ఓ నిర్దోషమైనటువంటి మనస్సు కలిగి ఉండాలని, దేవుని యొక్క నీతిని ధరించుకోవాలని దేవుడు కోరుకున్నవాడై, ప్రతి ఒక్క వ్యక్తి ఒక గుడ్ కాన్షియస్ మైండ్, ఒక మంచి మనస్సాక్షి, హృదయము పరిశుద్ధపరచబడి అతను అన్ని విధాలుగా ఓ పరిపూర్ణపరచబడిన వ్యక్తిగా ఉండాలని ఆ రోజుల్లో ఆ మాటలు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే సంఘములో సేవకులైనా విశ్వాసులైనా అందరూ క్రీస్తు యొక్క నీతిని ధరించుకొని ఒక మంచి మనస్సాక్షితో బ్రతకాలనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లో యేసుక్రీస్తు దేవుడు పాప పరిహారార్థ బలి అర్పించమని చాలా సిస్టమేటిక్గా ఆ ఒక విధానాన్ని తెలియజేశారు. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26-27 వాక్యాల్లో కూడా మనం చదివినట్లయితే, దేవుని ప్రజలందరూ కూడా దేవుని యొక్క నీతిని ధరించుకొని ఒక మంచి మనస్సాక్షితో ఆయన ఎదుట మనం బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. అందునిమిత్తమే పాప పరిహారార్థ బలి ఆ రోజుల్లో అర్పింపబడింది. రెండవ కారణం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26-27 వాక్యాల్లో, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల చూడండి, ఆ రెండు వాక్యాల్లో కూడా మనం చదువుతూ ఉన్నాము. ఒకటి, దేవుని యొక్క నీతిని ధరించుకొని మనము మంచి మనస్సాక్షితో బ్రతకాలనే ఉద్దేశంతో పాపము లేని యేసుక్రీస్తు మన కొరకై పాప పరిహారార్థగా బలిగా అర్పింపబడ్డాడు. దానికి సాదృశ్యంగా ఆ రోజుల్లో పాప పరిహారార్థ బలి అర్పించేవాళ్ళు. రెండవదిగా పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తూ ఉన్నారు, సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు అంటాడు. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో బలులు ఎందుకు అర్పించేవాళ్ళు, ముఖ్యంగా యాజకులైనా అక్కడ ఉండే ఇస్రాయేల్ ప్రజలైనా ఎవరైనా పాపం చేస్తే వాటికి ప్రాయశ్చిత్తార్థముగా బలులు అర్పిస్తూ వచ్చారు. మరి ఉద్దేశపూర్వకముగా సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే ఇక బలి ఇక ఉండదు అంటాడు. బలి ఇక అవసరం ఇక లేదు, తెలియక చేస్తే ఆ పాప పరిహారార్థ బలి పశువు వధించబడుతుంది ఆ వ్యక్తికి బదులుగా. కానీ బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల ఇక బలి ఉండదు. అయితే ఏముంటుందంటే, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబో తీక్ష్ణమైన అగ్నియు నిలకడ ఇకను ఉండును, ఇక ఉంటుంది. అంటే బుద్ధిపూర్వకముగా పాపం చేస్తున్నప్పుడు, తెలిసి పాపం చేస్తున్నప్పుడు దానికి ఇక బలి ఏముండదు, ఇక బలి ఏముండదు. అందుకే యేసుప్రభు వారు వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీతో అంటారు, ఇదిగో నీవు ఇంతవరకు తెలియక చేశావు, మరీ ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తం ఇక మీదట నీవు పాపము చేయకు అన్నాడు. అంటే లోక సంబంధమైన అనుభవాల్లో ఉన్నప్పుడు తెలుసో తెలియని పరిస్థితి, కానీ సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, ఏంటి సత్యం, దేవుని వాక్యమే సత్యం. ఇప్పుడు వాక్యాలు వింటూ
ఆ సత్య మార్గములో నడుస్తూ అన్ని ఎక్స్‌పీరియన్స్ అనుభవం వాక్యాలు ప్రార్థన దైవ భక్తి ఇవన్నీ ఈ కాంగ్రిగేషన్ లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వకముగా ఒక వ్యక్తి పాపం చేస్తే ఇక బలి ఇక ఉండదు కానీ ఒక భయంకరమైన అగ్ని నరకం ఉంటుందని ఈ వాక్యములో చెప్తుంది అందుకే ఆ అందునిమిత్తమే ఆ నరకాగ్నికి దేవుని ప్రజలు ఏ ఒక్కరు కూడా అర్హులు పాత్రలు కాకూడదని ఉద్దేశముతోనే ముందుగా యేసుక్రీస్తు ఏం చేశారు మన కొరకు పాప పరిహారార్థ బలిగా ఆయన అప్పగింపబడ్డాడు హల్లెలూయా కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యములో కూడా చూడండి అక్కడ కూడా పౌలు ఇంకొక మాట చెప్తూ ఉన్నారు ఈ పాప పరిహారార్థ బలి ఎందుకు ఆ రోజు అర్పింపబడింది అంటే ఒకటి దేవుని యొక్క నీతిని మనం ధరించుకొని మంచి మనసాక్షితో సేవకులైన మేమైనా మీరైనా అందరూ బ్రతకాలని రెండవది ఇక శిక్షకు పాత్రలు కాకుండా నరకానికి పాత్రలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందుగానే ఆయన బలిగా అర్పింపబడ్డాడు కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యములో చాలు చూడండి అక్కడ మనం చదువుతున్నాము భూమి మీద ఉన్న మీ అవమానములను అనగా జారత్వము అపవిత్రత కామకత్వము దురాశ ఇవన్నీ కూడా వీటిని చంపివేయుడి అంటూ ఉన్నాడు చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అంటాడు ఇవి ఎందుకు ఆ రోజుల్లో పౌలు గారు తెలియజేస్తూ వచ్చారంటే ఇవి చంపకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పాపాలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు అతడు నరకానికి పాత్రుడుగా మార్చబడతాడు ఇవి మానవుని జీవితంలో ఉంటున్న అలవాట్లు అంటారు అలవాట్లు దురభ్యాస కన్నడలో దురభ్యాసగలు ఏంటి దురభ్యాస ఇవన్నీ ఇప్పుడు చదివినటువంటి ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఒక అలవాటుగా మానవుని జీవితంలో లోకంలో ప్రజలు కొనసాగుతూ ఉన్నారు ఇలాంటి దురభ్యాసంతో కూడిన ఆ పాపాల నుంచి విడుదల పొందాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ముందుగా పాప పరిహారార్థ బలిగా అర్పింపబడ్డాడు అందుకే ముందుగానే చెప్తారు లోకంలో ఉన్నప్పుడు పూర్వము వారి మధ్య మీరు జీవించినప్పుడు వీటిని అనుసరించి నడుచుచుంటిరి కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపచేత దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి దేవుడు మన నిమిత్తం బలియాగమై వాటిని చంపివేసేటట్లు దేవుడు మనకు కృపనిచ్చాడు యేసుక్రీస్తు బలియాగం అవుట ద్వారా ఈ పాపాలన్నిటిలో నుంచి దేవుడు విడిపించారు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యములో చూడండి నాలుగవదిగా ఈ పాప పరిహారార్థ బలి ఎందుకు అర్పింపబడింది అనే సంగతి మీకు చెప్తూ ఉన్నాను మొదట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం ఎనిమిది పదమూడు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చాలు చూడండి ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చెప్పిన ఎడల మీరు జీవించెదరు అని ఒక వ్యక్తి శరీరానుసారంగా ప్రవర్తించినప్పుడు అతడు చనిపోతాడు అతని ఆత్మ నరకానికి వెళ్ళిద్ది అయితే యేసుక్రీస్తు మన నిమిత్తమై పాప పరిహారార్థ బలిగా అర్పించుట చేత మనల్ని జీవింపచేశాడు ఏ విధంగా నా కొరకు యేసుక్రీస్తు మరణించాడు నా పాపల నిమిత్తమైన బలియాగం అయ్యారు అని మనం నోటితో ఒప్పుకోలు చేసి పశ్చాత్తాపడి మన జీవితాన్ని సరిచేసుకునట ద్వారా ఆత్మచేత పరిశుద్ధాత్మచేత శరీర క్రియలను నిర్మూలం చేయుట ద్వారా మనల్ని దేవుడు జీవింపచేశాడు ఎలా జీవింపచేశాడు అంటే మనిషి మానవత్వం కలిగి బ్రతికేటట్లుగా నీతిని ధరించుకొని బ్రతికేటట్లుగా ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాబోతున్నాను అనే ఒక వివేచన ఒక కన్ఫర్మేషన్ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక పాప నివారణ కొరకు ముఖ్యముగా మనిషి పాపములో నుండి పరిపూర్ణమైనటువంటి విడుదల పొందుకొని అతడు జీవించాలి నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి ఇంకా లోతుగా చెప్పాలంటే
పౌలు గారు చెప్తారు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. అంటే మనిషి బ్రతుకుతూ ఉన్నాడు కానీ పాపములో జీవించినప్పుడు అతడు చచ్చిన వానితో సమానము అని అర్థం. పౌలు గారు అందుకే చెప్తూ ఉన్నారు గతంలో మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపిన ఎడల జీవించెదరు, నిత్య జీవాన్ని కూడా మీరు పొందుకుంటారు అని. కనుక నాలుగు కారణాలు. ఒకటి, దేవుని యొక్క నీతిని ధరించుకోవాలని, నరకానికి పాత్రలు కాకుండా మనం ఉండాలని కోరుకున్నవాడై, మానవుని యొక్క జీవితంలో అలవాట్ల చేత వచ్చే పాపాల నుంచి విడుదల పొందాలని, ప్రతి పాపము నుండి నివారణ పొంది జీవించాలని కోరుకున్నవాడై, ఆ రోజుల్లోనే ముందుగా మన కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు, ఆయన మరణాన్ని కూడా అనుభవించాడు. హల్లెలూయా. మరి ఆ పాప పరిహారార్థ బలికి వాళ్ళు తీసుకొని రావాల్సినటువంటి బలి పశు ఏవేవి అని మనం చూసినట్లయితే, లేవ్యాకాండం 4:3 మీరు చూడండి. పాప పరిహారార్థ బలి ఇవ్వటానికి వేటిని తీసుకొని రావాలి అనే సంగతి. యాజకకాండ 4:3 చాలు. చూడండి, ఈ పాప పరిహారార్థ బలి కొరకు ఏ బలి పశువులని బలి వస్తు ఏంటి అనే సంగతి చెప్తూ ఉన్నాను. 3 మనం చదివినట్లుగా, యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా తీసుకొని రావాలి. యాజకులు పాపం చేస్తే వాళ్ళు ఏం తీసుకొని రావాలి? కోడె దూడను తీసుకొని దేవునికి అర్పించాలి. అర్పించే ప్రతిసారి ఒక పద్ధతి. 4 చూడండి, అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చేయి ఉంచి అని చదువుతూ ఉన్నాం. ఎందుకు చేయి ఉంచడం అంటే, నా నిమిత్తం ఈ కోడె దూడ బలియాగమవుతూ ఉంది అని చేతులు ఉంచడం అంటే అదే, నా నిమిత్తమై ఈ కోడె దూడ బలి అవుతుంది అని. ఆ కోడదూడ బలేవుట చేత ఆ యాజకుని యొక్క పాపాలు పరిహరించబడుతూ వచ్చాయి. 2:13-14 మీరు చూడండి. ఇజ్రాయేలు సమాజమంతయు పొరపాటును ఏ తప్పిదము చేసి చూడండి. 2, ఇస్రాయేలు సమాజం అంతటిలో దేవుని విశ్వాసులు అని అర్థం. 1, సేవకుల్లో పొరపాట్లు జరిగినప్పుడు. 2, ఇస్రాయేలు సమాజం అంటే విశ్వాసుల్లో పొరపాట్లు జరిగినప్పుడు ఆ ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటినీ దేనినైనను మీరు చేయరాని పని చేసి అపరాధులైన ఎడల ఆజ్ఞకు విరోధముగా చేసిన చూడండి, సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి చూడండి, 1, యాజకులు పాపం చేస్తే వాళ్ళు కూడా కోడెదూడను తీసుకొని రావాలి. 2, సంఘంలో ఉంటున్న విశ్వాసులు, సమాజం, ఇస్రాయేలు సమాజం అంటే అదే, వాళ్ళు ఒకవేళ పాపం చేస్తే, పొరపాటున జరిగితే అది అందరి నిమిత్తం కూడా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలి. 3, నిర్గమకాండం 4:22-23 చూడండి. అక్కడ అధికారి పొరపాటు చేస్తే, అధికారి పొరపాటున పాపం చేసి చాలు. చూడండి, అక్కడ మనం చదువుతూ ఉన్నాం, అధికారి పొరపాటున పాపం చేస్తే. అధికారి అంటే ఎవరు? ఈ దేశాన్ని పరిపాలించే అధికారులు, స్టేట్ని పరిపాలించే అధికారులు, ఇంకా లేక మండలాన్ని ఒక ముఖ్య అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు
పొరపాటున పాపం చేస్తే వాళ్ళు కూడా పాప పరిహారార్థ బలిగా ఏం తీసుకొని రావాలి? నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణగా తీసుకొని రావాలి. ఆ రోజుల్లో ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ, ఇప్పుడు రాష్ట్రాలు అంటాం, ఆ రోజుల్లో రాజ్యాలు ఉండేవి. ఒక రాజ్యం ఉందనుకోండి, గోవా రాజ్యం ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, అక్కడ మెయిన్ ప్రిఫరెన్స్ ఒకటి సేవకుడు, రెండవది రాజులు, ప్రజలు ఉంటారు. అయితే ఆ రోజుల్లో ఒక కట్టడి ఏంటంటే, చాలామంది 39 మంది రాజులు ఏలుబడి చేశారు. కొందరు క్రీస్తుని తెలుసుకున్న అధికారులు, రాజకీయ అధికారులు రాజులు ఉన్నారు, తెలియ క్రీస్తుకు విరోధంగా ప్రవర్తించిన రాజులు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తును ఎరిగిన వాళ్ళు పరిపాలన చేస్తే ఆ దేశం క్షేమంగా ఉంటుందని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి క్రీస్తును ఎరగని వాళ్ళు ఒకవేళ పరిపాలన చేస్తే లోకమంతా విగ్రహారాధన శాపంగా మారిపోయింది, ఆ తర్వాత క్రైస్తవులకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, చాలా హింసలు పొందవలసిన పరిస్థితి. ఆ రోజుల్లో కూడా అలాగే, ఆ రోజుల్లో అధికారులు రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఒకవేళ పొరపాటు చేసినప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఆ మగ మేకపిల్లను తీసుకొచ్చి అర్పణగా అర్పించి వాళ్ళ పాపాలని పరిహరించుకుంటూ ఉండేవాడు. మరి ఈ రోజుల్లో అధికారులైన వాళ్ళు క్రీస్తుని ఎరగనప్పుడు వాళ్ళ పాపం మీద పాపాన్ని కూర్చుకుంటూ ప్రజల్ని కూడా తప్పుత్రవలు నడిపించే వాళ్ళు లేకపోలేదు. అయితే ఆ రోజుల్లో అధికారు ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు ఏం తీసుకొని రావాలి? నిర్దోషమైన మగ మేక పిల్లల్ని తీసుకొని రావాలి. 27-28 వాక్యాలు కూడా చూడండి. చూడండి, 4వదిగా, మీ దేశస్థులలో ఎవడైనా పొరపాటున పాపం చేసి చాలు. చూడండి, 4వదిగా, మీ దేశస్థులలో ఎవడైనను, ఒకటి యాజకుడు, రెండవది ఇజ్రాయేలుల సమాజంలో ఉంటున్న వారు, మూడవది అధికారి, 4వదిగా దేశస్థులలో ఎవడైనా ఒకడు అంటే ఒక సిటిజన్, ఎవరైనా ఒక వ్యక్తి, ఇలా 4 రకములైనటువంటి ప్రజలు ఉండేవాళ్ళు, వాళ్ళందరి యొక్క పాపాలు పరిహరించబడటానికి ఇలా బలి వస్తువును తీసుకుని రమ్మని చెప్పినప్పుడు బలి వస్తువు తీసుకుని వచ్చేవాళ్ళు, వాళ్ళ యొక్క పాపాలు పరిహరింపబడుతూ ఉండేవి. ఈ నూతన నిబంధన కాలంలో అయితే యేసుక్రీస్తు అందరి పాపముల కొరకు ఆయన బలియాగమయ్యారు. అందరి కొరకు లోకములో ఉంటున్న ప్రతి ప్రజలందరి కొరకు. కనుక ఆ రోజుల్లో కూడా ముందుగానే మాదిరికరంగా బలులు అర్పించే విధానాన్ని ముందుగానే చూపెట్టారు. ఒకటి యాజకులు, రెండవది ఇశ్రాయేలుల సమాజము, మూడవది అధికారులు పొరపాటు చేసినప్పుడు, దేశస్థులలో ఎవడైనా పొరపాటు చేస్తే అతడు కూడా నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణగా తీసుకుని వచ్చి పాపాన్ని పరిహరించుకోవచ్చు. ఇవన్నీ ఆ రోజుల్లో జరుగుతూ ఉండేవి ఓల్డ్ టెస్టమెంట్లో. మరి ఇవన్నీ ఎవరు చెప్పింది? దేవుడే స్వతహా మోషేతో తెలియజెప్పారు. అవి ఆ రోజుల్లో ఇలా జరుగుతూ వచ్చాయి. అయితే పాత నిబంధన కాలంలో వ్రాయబడిన ప్రతి మాట మనకు బుద్ధి కలుగుటికి వ్రాయబడ్డాయి. ప్రతి దాంట్లో చాలా అర్థాలు కూడా ఉన్నాయి. వాటిని మనం ఆత్మీయంగా ధ్యానించినప్పుడు ఇవన్నీ మనం తెలుసుకోగలం. ఇలా ఏ ఒక వ్యక్తి అయితే ఆ బలి వస్తువు తీసుకొని రాకుండా ఉంటాడో అతని యొక్క పాపాలు క్షమించబడవు. ఖచ్చితంగా వాళ్ళు ఇలా చేస్తేనే ఆ రోజుల్లో పాపాలు క్షమించబడుతూ వచ్చాయి. మరి ముఖ్యముగా లోకంలో అధికారులు, ఈ రోజుల్లో దేశంలో ఉంటున్న ప్రజలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ యొక్క పాపాలు పరిహరించుకోవటానికి వాళ్లకు సంబంధించిన మార్గాలను వాళ్ళు వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నారు. కొందరు అనుకుంటారు, వాళ్ళు గంగానదిలో మునిగితే మా పాపాలు పోతాయి అనుకొని అలా వెళ్ళిపోతున్నారు, మునిగినోడు పైకి లేవకుండానే చస్తూ ఉన్నాడు. ఇంకా కొంతమంది కొండకెళ్ళి గుండు గీయించుకుంటే అక్కడైనా ఒకవేళ పాపాలు పోతాయని చెప్పి ఆ పిచ్చి పిచ్చి బొచ్చంతా ఎంటుకలన్నీ ఇచ్చి ఆ దేవునికి ఇస్తే పాపాలు ఏం పోతాయి? పోవు, తొలగిపోవు.
నదిలో స్నానం చేయడమో లేకపోతే వెంట్రుకలు ఇవ్వడమో ఇంకా ఇవన్నీ భౌతికమైనటువంటి కార్యాల ద్వారా భౌతికమైన కార్యాల ద్వారా పుణ్య కార్యాల ద్వారా కొంత రాజకీయ నాయకులు అధికారులు ఉన్నారు. ఎండాకాలం వచ్చింది అనుకోండి ఇక ఆంధ్రాలో ఏ మూలం చూసినా ఆ మూలన అవి నీళ్లు పెట్టి ఉంటారు కొండల్లో, మరలా వాళ్ళ పేర్లు రాసి పెట్టి ఉంటారు. పలాని వాళ్ళు వీళ్ళు నీళ్ళిచ్చి దాహాన్ని తీరుస్తున్నారు. ఆ విధంగా చలివేంద్రాలు నిర్మించి పుణ్యకార్యాలు చేస్తే వాళ్ళు అనుకునేది ఏంటంటే మేము మోక్షానికి వెళ్తాము అని. పొరపాటున అలా జరగనే జరగదు. యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరలేడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారానే, అందుకే యేసుప్రభువు అన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఏ ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ప్రతి ఒక్కరూ కనుక ఈ నాలుగు రకములైనటువంటి ప్రజలు పాపాలు చేసినప్పుడు వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. అయితే ముఖ్యముగా సంఘములో మనమున్నాం, యాజకులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు. మరి మన మధ్యలో సంఘములో జరిగే ఒక పాపానికి పరిహారం ఎలా కలగజేసుకుంటూ వచ్చారు ఆ రోజుల్లో చూడండి. లేవియాకాండం 4:6-7 వాక్యాలు గమనించినట్లయితే అక్కడ ప్రత్యక్ష గుడారములో ఈ బలి అర్పించే కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. ఒకవేళ యాజకులు కానీ లేకపోతే సంఘములో ఉంటున్న ఇస్రాయేల్ ప్రజలు ఆత్మీయంగా విశ్వాసులని ఎవరైనా ఒకళ్ళు పాపం చేస్తే ఆ పాపం ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంటున్న మూడు స్థలాలు అపవిత్రపరచబడతాయి. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పాడు. గతంలో చెప్పాను మీకు ప్రాకారము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము, ఇలా అతి పరిశుద్ధ స్థలము అని నాలుగు స్థలాలు ఉండేవి. ఆ స్థలాల్లో కొన్ని వస్తువులు కూడా ఉంచారు. ఉంచినప్పుడు ఎందుకు ఆ రోజుల్లో అలా చేయమని చెప్పారంటే నేను మిమ్మల్ని దర్శించినట్లుగా మీరు నా కొరకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పారు. ఆ తర్వాత ప్రాకారములో అక్కడ బలిపీఠం ఉండేది, అక్కడ బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. అలా ప్రత్యక్ష గుడారము నిర్మించబడింది. అయితే ఒకవేళ ఆ యాజకుడు కానీ ఇస్రాయేల్ ప్రజలలో ఎవరైనా సమాజంలో ఎవరైనా ఒకళ్ళు పాపం చేస్తే మూడు స్థలాలు అపవిత్రపరచబడతాయి. ఏంటి ఆ స్థలాలు చూడండి, 4:6-7 వాక్యాలు. ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర. యాజకుడు కానీ లేక ఇస్రాయేల్ ప్రజలలో ఎవరైనా ఒకళ్ళు పాపం చేస్తే అపవిత్రపరచబడే స్థలాలు ఏవి అని అంటే మూడు స్థలాలు అపవిత్రపరచబడతాయి. ఒకటి అడ్డతెర. ఆ తర్వాత 7 వాక్యం చదవండి. యాజకుడు ప్రత్యక్ష గుడారములో చాలు చూడండి. రెండవది ధూపవేదిక అపవిత్రపరచబడుతుంది. ఒకటి అడ్డతెర, రెండవది ధూపవేదిక అపవిత్రపరచబడుతుంది. 17:18 చూడండి. చాలు. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం బలిపీఠం ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠము కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములను వద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. ఒకటి అడ్డతెర, రెండవది ధూపవేదిక, మూడవది దహన బలిపీఠము. ఈ మూడు వస్తువులు మూడు స్థలంలో ఉంచబడిన ఈ వస్తువు ఇవి అపవిత్రపరచబడుతూ వచ్చాయి.
ప్రత్యక్ష గుడారంలో మూడు స్థలాలు అపవిత్రపరచబడతాయి. ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసు కానీ పాపం చేసినప్పుడు, ఒక యాజకుడు కానీ ఆ తర్వాత లేవి ఇస్రాయేల్ ప్రజలు ఎవరైనా పాపం చేస్తే ఈ మూడు స్థలాలు అపవిత్రపరచబడుతూ వచ్చాయి. వీటిని ఆత్మీయంగా మనం ధ్యానించినట్లయితే అడ్డతెర అన్నప్పుడు ఏంటి? అడ్డతెర పాపం చేసినప్పుడు అడ్డతెర అపవిత్రపరచబడిపోతుంది అంటే క్రీస్తు శరీరమై ఉన్నటువంటి సంఘం అపవిత్రపరచబడిపోద్ది. చూడండి, హెబ్రేయులకు రాసిన పత్రిక 10:19-20 వాక్యాల్లో ముందుగా లేవ్యకాండం 4:6 వాక్యాన్ని చూడండి, ఇంకోసారి చదువుకుందాం. చూడండి, అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఒకటి పాప పరిహారార్థమై, ఒకటి అడ్డతెర అపవిత్రపరచబడింది. ఆ స్థలంలో ఉంటున్న ఆ స్థలములో పెట్టబడిన అడ్డతెర ఆ స్థలమంతా కూడా అపవిత్రపరచబడిపోతుంది. మరి పాప పరిహారార్థమై ఏం చేయాలంటే, కోడెదూడను ఇప్పుడు చదివాం కదా, వాటిని వధించి అతను ఏం చేయాలి? యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. మరి ఆ కోడెదూడను వధించిన తర్వాత రక్తాన్ని కొద్దిగా కప్పులు తీసుకోవాలి. అతను తీసుకొని ఏం చేయాలి? అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షించాలి. ఆ కప్పులో కొద్దిగా రక్తాన్ని తీసుకొని 7 సార్లు అలా ప్రోక్షిస్తే అప్పుడు అడ్డతెర ఆ స్థలమంతా కూడా పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ చాలా వ్యత్యాసకరంగా కనిపిస్తాయి, కానీ దేవుడు అలా చేయమని చెప్పాడు. ఆ రోజుల్లో 7 సార్లు ఆ విధంగా యెహోవా సన్నిధిని ప్రోక్షించడం ద్వారా అందుకే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా మీ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరచండి అయ్యా అని. అట్లాగని మనం కూడా ఏదో ఒక ఎద్దు రక్తాన్ని తీసుకుని కప్పులు పోసి మనం ప్రోక్షించడం అని కాదు. ఇంకా అట్లయింటి కంపు కొట్టిపోయేది మందిరం అంతా. ఇంకా రక్తము దొరికేది, ఆ మాంసం దొరికేది పండగ చేసుకునే. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు ఇక్కడ. ఒకవేళ అలా ఇమాజిన్ చేసుకుంటే ఎట్లుండేదో మరి. ఒక్కసారి చూడండి, కోడెదూడను పట్టుకొని రావాలి, ఆడ మేకపిల్లని తీసుకొని రావాలి, మగ మేకపిల్లని తీసుకొని రావాలి. ఇవన్నీ మరి గోవాలో అవన్నీ తీసుకొచ్చేవాళ్ళ పాప పరిహారం. ఇప్పుడు కనీసం పండగ రోజు వస్తే ఒక కేజీ మటన్ తెచ్చుకోవడానికి అలాడిపోతూ ఉంటారు. లోతుగా చెప్తున్నాను ఉదాహరణగా. ఇప్పుడు మరి ఒక కోడెదూడ తీసుకురావాలంటే ఇన్ని వేలు అవుతాయి. పాపం ఎట్టు పరిహారార్థం అవ్వాలనైనా ఇక అనవసరం పోతిపోయిందని వదిలేసేవాళ్ళేమో. పరిహారం కావాలంటే ఖచ్చితంగా కోడెదూడని తీసుకొచ్చి ఇవ్వాలి దేవుని సన్నిధిలో. ఆడ మేకపిల్లని మగ మేకపిల్లని తీసుకొచ్చి ఇవ్వాలి. మరి ఆ ప్రాసెస్ ఇప్పుడు ఉండింటే ఇంకెట్లుండేది పరిస్థితి? కనుకనే అడ్డతీర ఆ స్థలమంతా పెట్టబడిన ఆ స్థలమంతా కూడా అపవిత్రపరచబడిపోతే పరిహారార్థం కొరకై ఏం చేయాలి? రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షించాలి. ప్రోక్షిస్తే అక్కడ ఆ స్థలం పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు కొన్ని చోట్ల మేము కూడా ఈ మాటను బట్టే నూనెని తీసుకొని ప్రార్థన చేసి ప్రోక్షిస్తాం. ఒక కుటుంబంలో ఆ ఇంట్లో చాలా దయ్యాలు కనబడేదట ఆమెకి. తర్వాత నూనె తీసుకురమ్మని చెప్పి నూనె ప్రార్థన చేసి ఒక కప్పులో నీళ్లు ఉన్నాయి గ్లాసులో, ఆ నూనె నీళ్ళలో కలిపి ప్రోక్షించి ప్రార్థన చేసి వచ్చాను. మరుసటి వారానికి సాక్ష్యం చెప్పింది, ఇలా యేసు రక్తం ప్రోక్షించడం ద్వారా ఆ రోజు నుండి బాగా ఇంట్లో నిద్ర పడుతుంది అని సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు మనకు యేసు రక్తం అని అంటాం. ఏది యేసు రక్తం అంటే? ఆయిల్, ప్రేయర్ ఆయిల్. ఆ ప్రేయర్ ఆయిల్ అనే ఒక అంశం మీద ఒక సహోదరి చాలా డిస్కస్ చేసింది, ఏమని యేసు రక్తం నూనె ఎట్లా యేసు రక్తం అయిద్ది అని.
దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మీయంగా బై ఫేత్ విశ్వాసము ద్వారా ప్రభువా ఈ నూనెని మీరు పరిశుద్ధపరచండి, మీ రక్తముగా మార్చండి అని విశ్వాసము ద్వారా ప్రార్థన చేసి ప్రోక్షిస్తాము అంటే ఆ తిక్కలది అంటది, అదెట్లా ఇద్దన్నా, అదెట్లా ఇద్దన్నా, ఇదెట్లా ఇద్దన్నా అంటది. అందుకే వివేచించే జ్ఞానం లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఆ అర్థం చేసుకునే మాటలన్నీ శారీరకంగానే ఉంటాయి కానీ ఆత్మీయంగా ఉండవు. ఇంకా నోరు మూసుకోమని నీకు చెప్పడం కూడా అనవసరం అని చెప్పి అర్థం కానప్పుడు ఇంకెందుకు డిస్కషను? ఆత్మీయంగా ఆలోచించాలి. అందుకే యేసు ప్రభువారు కూడా చెప్పేటప్పుడు అన్నీ ఆత్మీయంగానే చెప్తూ వచ్చారు. ఈ రోజుల్లో కూడా అర్థం చేసుకునే వాళ్ళు శారీరకంగానే అర్థం చేసుకున్నారు. ఒకడు క్రొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చేరుతాడు. ఎట్లా జన్మించేది? చచ్చిపోయి మరలా క్రొత్తగా పుట్టాలా అంటాడు. అప్పుడు వీళ్ళని చూసి పాగల్ అన్నారు. చూడండి, ఇలా అడ్డతెర ఆ స్థలం పరిశుద్ధపరచబడాలంటే రక్తాన్ని 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షించాలి. 17వ వాక్యాన్ని కూడా చూడండి. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలను. ఇక్కడ కూడా ఆ మాట చదువుతూ ఉన్నాం. అలా ప్రోక్షించినప్పుడే ఆ స్థలము పరిశుద్ధపరచబడుతుంది రక్త ప్రోక్షణ ద్వారా. యేసుక్రీస్తు మన కొరకు ఈ మాటకు అర్థం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వాక్యాలు చూడండి. ఆ రోజుల్లోనైతే అలా రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించడం ద్వారా ఆ స్థలం పరిశుద్ధపరచబడేది యెహోవా సన్నిధిలో. మరి నూతన నిబంధన కాలంలో పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తూ ఉన్నారు, సహోదరులారా చాలు. చూడండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, నూతనమైన జీవము కలిగిన మార్గము, జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా. తెర అనే మాట మీరు నోట్ చేసుకోండి. తెర పాత నిబంధన కాలంలో అడ్డతెర అని రాయబడి ఉంది. ఇప్పుడు ఆ మాటకి అర్థాన్ని పౌలు గారు ఎబ్రీ సంఘానికి చెప్తూ ఉన్నారు. ఆ రోజుల్లో అడ్డతెర పెట్టబడేది ప్రత్యక్ష గుడారంలో. అయితే మన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన దీవునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంట. నూతనమైన జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. ఆయన శరీరం ఎవరి శరీరం? యేసుక్రీస్తు శరీరం. ఈ మాటలో ఉన్న సత్యం ఏంటంటే పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఆయన శరీరమును తెర ద్వారా యేసుక్రీస్తు మన కొరకు గాయపరచబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఒమ్మి వేయబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన శరీరంలో చాలా గాయాలు గాయాలు గాయాలు, చివరికి నీరు కూడా బయటకు వచ్చేసింది. అంతటి గాయాలు యేసుప్రభువు అనుభవించారు. ఎందుకు? ఎందుకు? ఆయన బలియాగమైతే దేవుని ప్రజలైన మనకు నూతనమైన జీవము కలిగిన మార్గాన్ని ఇప్పుడు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేసి ఉంచారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన కొరకు అలా శరీరం రక్తసిక్తంగా మారిపోయి సెలవులో శ్రమలు అనుభవించి కొరడాలతో కొట్టబడి ఆయన మరణిస్తే, మరణించిన తర్వాత ఏం జరిగింది? గొప్ప భూకంపం కలిగింది, చీకటి కమ్ముకున్నది, దేవాలయపు తెర 2 భాగాలుగా విభాగింపబడ్డాయి. 2 భాగాలుగా విభాగింపబడ్డం అంటే ఏంటి? నూతనమైన జీవము కలిగిన మార్గం యేసుక్రీస్తు ద్వారా మానవాళికి మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ధన్యత ఇచ్చాడు. అంటే ఆయన మన కొరకు కార్చిన రక్తము ద్వారా, మన కొరకు శరీరంలో ఆయన గాయపరచబడటం ద్వారా మనకు ఏం కలిగింది? పరిశుద్ధ స్థలములో దేవుని రాజ్యంలో ప్రవేశించే ఒక భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. గనుక అడ్డతెర పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో ఆయన శరీరము అను తెర అంటాడు. రెండవదిగా ధూపవేదిక పెట్టబడిన స్థలం అపవిత్రపరచబడుతుంది. ఒక యాజకుడు కానీ ఆ తర్వాత ఇస్రాయేలు ప్రజలు సమాజంలో ఎవరైనా పాపం చేస్తే, ఒకటి అడ్డతెర పెట్టబడిన స్థలం అపవిత్రపరచబడినప్పుడు 7 సార్లు ప్రోక్షిస్తే రక్తము ద్వారా
పవిత్రపరచబడుతుంది. రెండవదిగా ధూపవేదిక పెట్టబడే ఆ స్థలము అపవిత్రపరచబడిపోతుంది. మరి దానికి పరిహారం ఏంటి? దానికి పరిహారం ఏంటి? నిర్గమకాండం 4:7 చూడండి, సారీ లేవియాకాండం 4:7 యెహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద చూడండి. రెండవదిగా దహన సారీ సుగంధ ద్రవ్యముల ధూపవేదిక అది పెట్టబడినటువంటి స్థలం అపవిత్రపరచబడిపోతుంది. ఒక యాజకుడు కానీ ఒక ఇస్రాయేలులో ప్రజలలో ఎవరైనా పాపం చేస్తే మరి ఆ పాప పరిహారార్థం కొరకు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ధూపవేదిక అంటే మనము దేవునికి స్తుతి చెల్లించడము, రెండవది ప్రార్థన చేయడానికి సాదృశ్యం ధూపవేదిక. ఆ రోజుల్లో ధూపవేదిక, ధూపం వేసేవాళ్ళు, సాంబ్రాణి వేసి నాగ్రాణించేవాళ్ళు, ఆ ధూపం వేస్తూనే ఉండాలి. ధూపం వేయకపోతే మరణాలు జరుగుతాయి. ధూపం ఖచ్చితంగా వేయాలి. ధూపం అంటే ఏంటి? ప్రార్థన జీవితానికి సాదృశ్యం, స్తుతి జీవితానికి సాదృశ్యం. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, ఒక యాజకుడు పాపం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అతడు ప్రార్థన అనుభవాన్ని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని పూర్తిగా కోల్పోయాడు అని అర్థం. అందుకే పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు అని రాయబడి. ఒకవేళ పొరపాటున పాపం జరిగినా మరి దాని పరిహారం కొరకు ఏం చేయాలి? ధూప సుగంధ ద్రవ్యముల ఇంకోసారి చదవండి ఆ మాటని. చూడండి, ధూపవేదిక కొమ్ముల మీద ధూపవేదిక ఉంది. ధూపవేదిక, ఆ ధూపవేదికకి 4 చోట్ల కొమ్ములుంటాయి. ఆ కొమ్ములు మీద ఆ రక్తమును కొంచెము చమ్మిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దహనబలి పీఠం అడుగున, అంతే చాలు, మీరు తర్వాత చెప్తాను మీకు. ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమ్మిరి. ఈ కొమ్ములు, ఉదాహరణకు ధూపవేదిక చిన్నది అది, కానీ కొమ్ములు ఉంటాయి. ప్రతి కార్నర్ 4 కొమ్ములు ఉంటాయి. ఆ కార్నర్ కొమ్ములకి ఏం చేయాలంటే ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములు కొంచెము చమ్మిరి పూయాలి, చెమరాలి. మరి ఆ కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం కొమ్ములు. ఇంకా చెప్పాలంటే ఆ దున్నపోతుకి కొమ్ములు ఉంటాయి. చిన్నప్పుడు ఒకసారి నేను ఆడుకుంటూ ఉన్నాను, చిన్నప్పుడు అది ఇంకా గుర్తుంది నాకు. ఆడుకుంటూ వాళ్ళేం గోళీలు ఆడుతున్నారే, ఇల్లిడో అల్లిడో అని చెప్పేసి గోళీలు. నేను అట్లాగే చూసుకుంటా నవ్వుకుంటాను. అక్కడ ఎవడో అక్కడ గూళి, కన్నడాల గూళి అంటారు చూడండి, ఆ గూళిని, ఆ దున్నపోతుని తెలుగులో దున్నపోతు అంటారు. ఆ దున్నపోతుని తరిమేడు ఎవడో, ఏ బంతుకణ అన్నాడు. ఇంక నేను ఇటు తిరిగేసరికి అంతే, ఇట్ట 2 కొమ్ముల మీద అట్ట పట్టి ఇసురు కొట్టింది. ఇప్పుడు కూడా గుర్తుంది ఇక్కడ, చిన్నప్పుడు ఈ ఆ కొమ్ములది గుర్తు ఇక్కడ ఇప్పుడు కూడా ఉంది, ఆ గాయం. ఆ కొమ్ములతో అలా ఆ దున్నపోతుకి బలం ఎక్కడుంది? ఎక్కడుందంటే కొమ్ముల్లోనే ఉంటుంది. అందుకే ఈ మధ్య జల్లికట్టు అని ఉండదు జరుగుతా, దాంట్లో ఏం చేస్తున్నారు, ఆ కొమ్ములతోనే అది చంపేసిద్ది అవసరమైతే. బలం కొమ్ముల మీద ఉంటుంది. గనుక కొమ్ములు అంటే ఏంటంటే ఆ బలానికి సాదృశ్యము. హల్లెలూయా. ఆ బలానికి సాదృశ్యం ఒక దేవుని యాజకుడైనా విశ్వాసులకైనా సేవకులకైనా బలం ఎక్కడ ఉందంటే ప్రార్థనలోనే బలం ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తుతించుటలోనే బలం ఉన్నది. ప్రార్థనలో బలం ఉంది. ఎంత ప్రార్థన చేస్తామో అంత దేవుడు మనల్ని బలవంతులకు మారుస్తాడు. ఎంత మనము నోరు తెరిచి స్తోత్రాలు చెప్తూ ఉంటామో అంతగా దేవుడు మనకు స్ట్రెంగ్త్, బలం ఇస్తాడు. ఆర్లిక్స్లో ఉండే బలం కాదు, బోర్విటలో ఉండే బలం కాదు, ఆత్మకు బలం ఎక్కడ ఉంటుంది? ప్రార్థన స్తుతిలోనే బలం. అందుకే
మనం ఎక్కువగా ప్రార్థించాలి, స్తుతించాలి అని ఎక్కువ ఆరాధన స్తోత్రాలు చెప్పడానికి మనం ప్రయాసపడతాం. ఎందుకు అధికంగా స్తోత్రాలు చెప్తాం? ఎందుకు ప్రార్థన? ఎందుకు అంటే బలం కావాలి. ఆత్మకు బలం కావాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు బలం ఇస్తాడు, స్తోత్రాలు చెప్పినప్పుడు బలం ఇస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఆ బలాన్ని పొందుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పాపం చేస్తే ఇక పూర్తిగా అతడు బలహీనుడవుతాడు. ఇక ప్రార్థనకు రాబుద్ది కాదు, ఆ తర్వాత ప్రార్థన చేయబుద్ది కాదు, ఆ తర్వాత స్తోత్రాలు చెప్పడానికి మనసు రాదు. ఆ భక్తి విడిచిన వాని మార్గము వానికి వెక్కసమగునని బైబిల్ చెప్తోంది. ఇక ఇంట్రెస్ట్ ఉండదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇక పూర్తిగా లోక సంబంధమైన అనుభవాల్లోనే ఆ సాతానుగాడు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. కనుకనే దేవుని ప్రజలైన వాళ్ళు ఒకవేళ పొరపాటు జరిగినప్పుడు దాన్ని పరిహరించుకోవటానికి ఆ రోజుల్లోనే దేవుడు ముందుగా మార్గం చూపెట్టాడు. జరిగింది పొరపాటు, అలాగని చెప్పి వదిలేస్తే సాతానుగాడు ఊరుకుంటాడా? ఇంకా పూర్తిగా లోకంలో తీసుకెళ్ళి అతను నరకానికి ఆహుతి చేస్తాడు. అలా కాకుండా నిమిత్తమే ఆ రోజుల్లో పాప పరిహారార్థం కొరకు ధూపవేదిక ఉంది, దాని కొమ్ముల మీద ఆ రక్తములు కొంచెం చమిరి ఆ తర్వాత ఒకటి బలి అవుతూ ఉంది ఆ కోడెదూడ. ఆ రక్తములు కొంచెం తీసుకొని ఆ ధూపవేదిక కొమ్ముల మీద చమిరితే అప్పుడు అతని యొక్క పాపాలు ఆ స్థలం, ధూపవేదిక పెట్టబడిన ఆ స్థలం పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. కనుక ఈ మాటను బట్టి మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, దేవుణ్ణి స్తుతించే ఆ బల ఆ ఒక అనుభవాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ప్రార్థనలో బలం ఉంది, స్తుతించుటలో బలం ఉంది, ఆత్మకు బలం. ఆ వాటి విషయంలోనే మనం బలహీనమైతే సాతానుడు ఇంకా కృంగదీస్తూ ఉంటాడు. దేవుని ప్రజలమైన మనకు ఖచ్చితంగా ప్రార్థన, దేవుని స్తుతించే అనుభవాలు ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు. కొద్దిగా ఆ ప్రార్థన తగ్గినా కూడా సాతానుగాడు పాపములు పడవేసే పరిస్థితి కలగజేస్తాడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. మందిరానికి వచ్చినప్పుడు అతను బాగానే ఉండేవాడు. మరలా పనులకని హైదరాబాద్కు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పనిచేస్తూ చెడు స్నేహాలు, చెడు అలవాట్లు పడి ఇక పూర్తిగా, ఏంటి బ్రదర్ మరి పని చర్చికి వెళ్ళావా అంటే టైం లేదన్నా, కుదరలేదు అని అలాగే చెప్పి ఏం చేయడు, పూర్తిగా దేవునికి దూరమైపోయాడు, లోకస్తుడికి మారిపోయాడు. కారణం ఏంటంటే, అందుకే నేను చెప్తూ ఉంటాను కొంతమందికి, మీరు ఎక్కడ దూర ప్రాంతంలో మీరు పనికి వెళుతున్నా అక్కడ మన మందిరాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. సహవాసము, ప్రార్థన, స్తుతించే అనుభవాలు విడిచిపెడితే సాతానుగాడు పాపములో పడవేసే అవకాశాలు ఉంటాయి. కనుక దేవునితో ఉంటున్న ఆ క్లోజ్ ఫెలోషిప్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అంటాం. కొందరు వ్యక్తిగతంగా దూర ప్రాంతాల్లో పనిచేయటానికి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రార్థన చేసుకొని భక్తిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన కొద్దిగా తగ్గినా కూడా, స్తుతి కొద్దిగా తగ్గినా కూడా సాతానుగాడు బలహీన పెడతాడు, కానీ వాడికి చోటు ఇవ్వకూడదు. మూడవదిగా నిర్గమకాండం 4:18 వాక్యంలో చూడండి. చాలు చూడండి, 4:18 వాక్యంలో ఒకటి అడ్డతెర ఉంచబడిన ఆ స్థలం అపవిత్రమవుతుంది, రెండవది ధూపవేదిక పెట్టబడిన ఆ స్థలం అపవిత్రమవుతుంది, మూడవది బలిపీఠం పెట్టబడిన యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం పెట్టబడిన ఆ దహన బలిపీఠం పెట్టబడిన ఆ స్థలం కూడా అపవిత్రమవుతుంది. మరి అపవిత్రమైంది అని చెప్పి అలాగే మౌనంగా ఉండటానికి అవకాశం ఉందా? లేదు. కానీ పరిహారం కొరకు ఏం చేయాలి? బలిపీఠపు కొమ్ముల మీద చెమరాలి. ముందేమో ఆ ధూపవేదిక కొమ్ముల మీద చమరాలి, ఇక్కడ బలిపీఠం ఉంది, ఆ బలిపీఠానికి కూడా 4 కొమ్ములు ఉంటాయి. ఇప్పుడు ఆ బలిపీఠ కొమ్ముల మీద కూడా ఆ రక్తాన్ని చమరాలి. అప్పుడే ఆ దహన బలిపీఠం అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను, చమరి తర్వాత వాటిని అంతయు కూడా పోయవలను అని రాయబడి ఉంది. అలా చేసినప్పుడు ఆ స్థలమంతయు కూడా పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. ఇవి ఆ రోజుల్లో దేవుడు చెప్పినటువంటి మాటలు, అలాగే చేస్తూ వచ్చారు. మరి బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠం అంటే దేవుని ప్రజల నిమిత్తమై సంఘము ఉంది, ఆ తర్వాత సేవకులు ఉన్నారు,
పాన్యార్పణముగ పోయబడే అనుభవమే బలిపీఠం. బలిపీఠం అనేకుల పాప పరిహారార్థమై యేసుక్రీస్తు మానవాళి కొరకు రక్తాన్ని ఆయన దారపోస్తే, సంఘం కొరకు యేసుక్రీస్తు దారపోస్తే, దేవుని సేవకులుగా దేవుని సేవకులు మరొక వైపు దేవుని కొరకు బ్రతికే దేవుని ప్రజలు ఉన్నారు. వాళ్ళు దేవుని కొరకు తమ జీవితాన్ని దారపోసే అనుభవం చూడండి, అది ఈ బలిపీఠానికి సాదృశ్యం. బలిపీఠం మీద ఏ వస్తువులు బలి వస్తువు పెట్టినా అది ఒక్కసారిగా కాల్చబడి బూడిదకు మారిపోద్ది. ఇప్పుడు బలియాగం అవటం అంటే ఏంటి? ఒకటి, మమ్మల్ని మేము పానార్పణముగా పోయబడ్డాం. ఒకటి, రెండవది, మీరు ప్రార్థనలో భక్తులు ఎదగటానికి పానార్పణముగా బలిగా అర్పించబడుతూ వచ్చా. బలి అవ్వడమే, అందుకే మేరకు అంటూ ఉండేవారు. సేవ 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 అంటే తిని కూర్చోడు అనుకున్నారా మీరు? సావు అంటారు, సావు. మాకు ఒకసారి చెప్పింది, మా అక్క కూడా సేవలు ఉంది, చిన్న సిస్టర్గా అంతకు మునుపు ఒక సహోదరి వచ్చిందంట. సరే, సేవకు వచ్చాను, సేవకు వచ్చాను, సేవకు వచ్చాను చెప్తే మేరక్క సేవ తీసుకున్నది. ఆ తర్వాత రాత్రి 10-11 గంటలకు డిగ్రీ బుక్కులు చదువుతుందంట, డిగ్రీ బుక్కులు. ఆ తర్వాత అడిగింది మా సిస్టరే, ఏమమ్మాయి ఏం చదువుతున్నా అంటే, డిగ్రీ సబ్జెక్టులో మిగిలినాయి అక్క, అందుకే. అంటే సేవకు వచ్చింది ఎందుకు? ఆ అమ్మాయి అనుకున్నది అంట, అక్క నాకు తెలియదు సేవ అంటే ఏమో అనుకున్నాను, సుఖంగా ఉండొచ్చేమో అనుకున్నాను, సబ్జెక్టులు పోయినాయి అక్క, అందుకే చదువుకుంటున్నాను అంటదా. తర్వాత కొద్ది రోజులకు వెళ్ళిపోయింది విజయవాడ. అంటే ఆ అమ్మ, ఆ సిస్టర్ అనుకున్నది ఏమి, సుఖంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ ఇది సేవ అంటే ఏంటి? ఏంటి ఏంటి? సావు. భౌతికంగా మీకు బాగానే కనబడతాం, మా సావు మాకే తెలిసింది, మీకేం తెలిసింది? సేవ అంటే సావే. అందుకే ఆ మధ్య చెప్పాను, ఒక అక్క ఉండేది, అనో బాగా మంచి మంచి తిండిలు తింటారన్నా మీరు, బాగా సేట్లలాగా ఉంటారన్నా అన్నది. రా మరి చూపిస్తానరా సేట్లు ఎట్లా ఉండేదని. భౌతికంగా బాగానే ఉంటాం, మరి సంఘంలో వచ్చే సమస్యలు ఎదుర్కోవాలి, ఒక్కొక్కరి మెంటాలిటీని ఎదురు, ఇదే పెద్ద టార్చర్ సంఘాల్లో. ఇవి చేయిస్తే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు. భౌతికంగా చూడడానికి బాగానే ఉన్నారు అనుకుంటారు, కానీ ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు మీకేం తెలుస్తాయి? చూస్తున్నారుగా. కనుక ఒకటి, సేవకులు బలిగా అర్పించబడే అనుభవం. రెండవది, మీరు ఎంత దైవభక్తులు ప్రార్థనలు బలిగా అర్పించబడటానికి సమర్పించుకుంటారో అంతగా ఆత్మీయతలు కూడా వృద్ధి చెందగలము. అందునిమిత్తం ఏం చేయాలి? ఈ బలిపీఠ కొమ్మల మీద రక్తాన్ని చమరాలి. ఆ విధంగా శాంక్టిఫికేషన్ జరిగింది. ఇవి మూడు స్థలాలు ఆ విధంగా చేయుట ద్వారా పరిశుద్ధపరచబడతాయి. మరి ఇంకొక భాగం చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే లేవియా కాండం 4:8 నుండి 10 వరకు చూడండి. అక్కడ 4 అర్థమయ్యేటట్లు చెప్తూ ఉన్నాను. ఏ విధంగా ఏ అవయవాలు, భాగాలు కాల్చబడాలి, ఆ బలి వస్తువు యొక్క ఆ బలి పశువు ఏ విధంగా కాల్చబడాలనే సంగతి 8:10 వరకు. చూడండి, పాప పరిహారార్థ రూపమై ఆ కోడెదూడను తీసుకురావాలి. క్రొవ్వు అంతయు చూడండి, ఆంత్రములలోని క్రొవ్వు, లోపల క్రొవ్వు, ఆంత్రముల మీది క్రొవ్వు, గతంలో చెప్పాను. చాలు. చూడండి, యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపం వేయవలెను. ఇవి అంటే కాల్చబడవలసినటువంటి భాగాలు, ఆ కోడె దూడ యొక్క కాల్చబడవలసినటువంటి భాగాలు ఇవి, పార్ట్ ఏవేవి అని ఇప్పుడు మనం చదివాం కదా. ఇవన్నీ కూడా క్రొవ్వు కాల్చబడాలి, ఆ తర్వాత మూత్ర గ్రంథులు, పైనున్న కాలజం మీద వప్ప,
ఇవన్నీ కూడా కాల్చబడాలి, క్రొవ్వు అంత కాల్చబడాలి. ఇక కాల్చబడడం అంటే ఏంటి? ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు, పైన మీద క్రొవ్వు. క్రొవ్వు ఎలా ఉంటుంది? క్రొవ్వు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అబ్రాన్న? క్రొవ్వు క్రొవ్వు తెల్లగా పేరకపోయి ఉంటుంది. అందుకే ఏ యాకప్ప ఇష్ట కొబ్బు ఆకిదియా, స్వల్ప కడిమి మాడు, తింటే కొబ్బు ఎక్కువైద్ది. అందుకే ఆ క్రొవ్వు మనకు తెలిసిందే అందరికీ. ఇంక మరలా ఆపరేషన్ చేసి చూపించాలా? ఇప్పుడు ఆ క్రొవ్వు పూర్తిగా కాల్చబడాలి అని, ఆంతరముల పైని లోపల. దాని అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ప్రాణ, ఆత్మ, శరీరం మూడు పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. 4వ అధ్యాయము 11-12 వాక్యాల్లో చూడండి, అక్కడ కూడా చూడండి, ఇక్కడ చర్మము, మాంసమంతయు, చూడండి, ఇవి ఇవి ఎప్పుడైనా చదివారా? లేదు. పేడ అనగానే అయ్యాయా అదేందుకలే అనుకో. చదవాలి, చదివితే అర్థమయ్యేది. ఈ పేడ గీడాన్ని పక్కన పెడతాం, ఇంకా వేరు వేరు. ఇప్పుడు అర్థం అవ్వాలని చదవాలి. అవన్నీ అవన్నీ కూడా కాల్చబడాలి. చూడండి, బూడిద పారపోయే చోట దానిని కాల్చివేయవలను, కాల్చివేయవలను. అవన్నీ ఎందుకు దేవుడు చెప్పాడు? ఎందుకు? అవన్నీ మనం మామూలుగా అనుకుంటాం, కానీ వాటిలో కూడా చాలా మీనింగ్ ఉన్నాయి. అంటే మానవుని యొక్క పైరూపము, ఆ తర్వాత ప్రాణ, ఆత్మ, శరీరం, ముఖ్యంగా ప్రాణ, ఆత్మ, శరీరం మూడు పరిశుద్ధపరచబడాలని. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12-13 వాక్యాల్లో చూడండి, మన ప్రాణాత్మ శరీరం పూర్తిగా పరిశుద్ధపరచబడాలని కోరుకున్నవాడై ఆ రోజుల్లో అలా ఆ కోడెదూడ ఆ పాపం చేసిన వ్యక్తి నిమిత్తం ఆ కోడెదూడ బలియాగం అవుతుంది. అవి ఎలా బలియాగమై కాల్చబడాలనే సంగతి మనం చదివాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12-13 వాక్యాల్లో చూడండి, యేసు కూడా తన స్వరక్తమిచ్చి ప్రజలను పరిశుద్ధపరచుటకై. చూడండి, బయట కాల్చివేయబడాలని రాయబడి, గవిని వెలుపట. ఆ మీనింగ్ చూడండి, పౌలు గారు ఎలా చెప్తారు? చూడండి, వెలుపట లోపట కాల్చబడాలి, దహించబడాలి, ఆ బలి వస్తువు అని చదివాం కదా. దానికి అర్థం ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. యేసుక్రీస్తు ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేదు, ఆయన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, కానీ గెత్సెమనే తోటలో ఇస్కరియోతు పట్టించాడు. ఆ తర్వాత గవిని వెలుపట గొలగొత్త శిఖరం మీద తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తుని శ్రమ పెట్టి ఆయనని సిలువకు వేశారు. మరి అవన్నీ అనుభవాలు ఎందుకంటే మనము ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన ఎద్దుకు వెళుదుము అంటాడు. శిబిరం వెలుపలికి, నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము అంటాడు. చూడండి, యేసు ప్రభువారు గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. గనుక ఈ లోకము నిలవరమైనది, ఇది శాశ్వతమైనది కాదు. మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, శ్రమ అనుభవించాడు. గనుక మీరు కూడా శ్రమలు, నిందలు ఇవన్నీ భరించాలి. ఖచ్చితంగా భరించిన తర్వాతే ఒక రోజున దేవుడు తన రాజ్యానికి చేర్చుకుంటాడు అని అర్థం. చేర్చుకుంటాడు. శ్రమ లేకపోతే ఆ పట్టణాన్ని మనము చేరుకోలేము, శ్రమ లేకపోతే చేరుకోలేము. లేవ్యాకాండం 6వ అధ్యాయం 17 వాక్యాన్ని చూడండి, ఈ బలి పరిశుద్ధమైనది. లేవ్యాకాండం 6వ అధ్యాయం 17 వాక్యం.
చూడండి, అతి పరిశుద్ధము అంటే బలి. ముఖ్యముగా మీకు మీనింగ్ చెప్పి నేను ముగిస్తాను. మన కొరకు పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ఇప్పుడు వధించబడ్డం అంటే ఎవరు? యేసుక్రీస్తే మన కొరకు వధించబడ్డాడు. ఆయన అది బలి అతి పరిశుద్ధము. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, జన్మలో పాపము లేనివాడు, జీవించిన జీవితంలో పాపము లేనివాడు. ఆయన పాపము లేనివాడుగా అతి పరిశుద్ధమైన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అతి పరిశుద్ధమైన దేవుడు మానవాళి కొరకు మన కొరకు ప్రాణం పెట్టి బలియాగం అయ్యారు. ఎందుకంటే అందరూ కూడా పాపాన్ని పరిహరించుకొని పరిశుద్ధ స్థలంలో చేరాలని కోరుకున్న వాడై మన కొరకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. గనుక ఇది ఇంతవరకు చెప్పినటువంటి సంగతి. వచ్చేవారం 5వ అధ్యాయాన్ని మీరు ముందుగా చదువుకొని రండి. అక్కడ చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే చివరిగా ఇంకొక బలి గురించి వచ్చేవారం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం.